हाय फ्रेंड्स, वेलकम बैक टू श्रीहा किचन। ई रोजु वीडियो लो मनम रोड साइड बंडी मीद दोरिके चल्लपुनुगुलु अलागे अदे स्ट्रीट स्टाइल लो पल्ली चटनी एला प्रिपेर चेयालो चूडबोतुन्नामंडी। प्रस्तुतम उन्न टाइम लो मीरु आ चल्लपुनुगुल्नि मिस अवुतुन्नारा? सो ई वीडियोनी चूसेसि एग्जाक्ट अदे टेस्ट वच्चेलागा पुनुगुलु चटनीनी प्रिपेर चेसुकोनि इंट्लोने हाईगा तिनेयोच्चु। मरी आ टेस्टी रेसिपीस नि एला प्रिपेर चेयालो इप्पुडु चूसेद्दाम। मुंदु ओक मिक्सिंग बाउल्लो ओक कप्पु मैदा पिंडिनि तीसुकोंडि। आ तर्वात इंदुलो रुचिकि सरिपड़ा उप्पुनि याड् चेसुकोवालि। तर्वात पाव स्पून वंट सोडानि कूडा याड् चेसुकोवालि। वंट सोडा एक्कुवैते पुनुगुलु आयिल् नि पील्चेस्तायि काबट्टि चिटिकेड याड् चेसुकुंटे सरिपोतुंदि। इंदुलोने ओक स्पून जीलकर्र, पाव स्पून वामुनि कूडा याड् चेसुकोंडि। वामु याड् चेयडं वल्ल आ फ्लेवर् चाला बागुंटुंदि। इप्पुडु ई ड्राई इंग्रीडियंट्स अन्नी कलिसेलागा ओकसारी बागा मिक्स चेसुकोवाली। आ तर्वात इंदुलो ओक कप्पु पुल्लटि पेरुगुनि याड् चेसुकोवाली। मनं एंत अयिते मैदा पिंडिनि तीसुकुन्नामो सेम क्वांटिटीलो पेरुगुनि तीसुकुंटे चाला टेस्टीगा उंटायि। अलागे पेरुगु पुल्लटि पेरुगैते मरिंत टेस्टीगा उंटुंदि। इप्पुडु इंदुलोने सन्नग कट चेसि पेट्टुकुन्न कोंचेम कोत्तिमीर, अलागे नालुगु पच्चिमिर्ची, अलागे ओक उल्लिपायनु कूडा ई विधंगा सन्नग कट चेसुकोनि याड् चेसुकोवाली। इप्पुडु इदंता कलिसेलागा ओकसारि बागा मिक्स चेसुकोवालंडि। वीलैनंत वरकु वाटर नि याड् चेसुकोकुंडा मनं वेसुकुन्न पेरुगुतोटे इदंता बागा मिक्स चेसुकोवाली। अप्पुडे पुनुगुलु चाला टेस्टीगा उंटायंडि। वाटर नि याड् चेस्ते आ टेस्ट अनेदि कोंचेम मिस् अवुतुंदि। सो పెరుగుతోటె ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దీనికి మూత పెట్టేసి ఒక గంట సేపు పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి। మరి ఎక్కువ సేపు నానబెట్టుకున్న పునుగులు ఆయిల్ ని పీల్చేస్తాయి కాబట్టి ఇలా ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ ని హీట్ చేసుకొని అందులో చిన్న పిండి ముద్దని యాడ్ చేసి చూడండి। అది వెంటనే ఇలా పైకి వస్తే ఆయిల్ హీట్ అయిపోయినట్టే। పునుగులు వేసుకోవడానికి ఆయిల్ ఇలా కొంచెం హీట్ మీద ఉన్నట్టైతే పునుగులు క్రిస్పీగా బాగా ఫ్రై అయిపోతాయి। सो ई विधंगा आयिल बागा हीट अयिपोयाका मनं कलिपेट्टुकुन्न पिंडिलोंची इला चिन्न चिन्न बॉल सैज पिंडि मुद्दनु तीसुकोनी पुनुगुलागा इंदुलो वेसुकोवाली। इला अन्नी वेसुकुन्नाका ओक निमिषं तर्वात गरिटतो वीटिनी मरोवैपुकी फ्लिप चेसुकोवाली। इवे मंची गोल्डन ब्राउन कलर वच्ची ई विधंगा क्रिस्पीगा अये वरकी उंची फ्राई चेसुकोनी वीटिनि तीसी प्लेट लोकी सर्व चेसुकोवडमे। अदे विधंगा मिगता पिंडिनंता कूडा इला पुनुगुल्लागा वेसुकोनी फ्राई चेसुकोवाली। अंतेनंडी, एंतो टेस्टीगा उंडे चल्ला पुनुगुलु रेडी अयिपोयिनट्टे। ఈ పునుగులు ఎక్కడ కూడా ఆయిల్ అసలు పీల్చకుండా పర్ఫెక్ట్ గా సాఫ్ట్ గా ఫ్రై అయిపోయాయండి। చూస్తుంటే మీకు కూడా అర్థమైపోతుంది కదా ఇవి ఎంత బాగా కుక్ అయిపోయాయో। సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। అలాగే దీని కాంబినేషన్ లో పల్లి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాం। స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ ని వేసి అందులో ఒక కప్పు పల్లీలను యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు పల్లీలు ఎర్రగా అయ్యే వరకు 2 నిమిషాల పాటు ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। పల్లీలు ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిపోయాక వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు మిగతా ప్రాసెస్ ని చూద్దాం। స్టవ్ మీద అదే pan పెట్టుకొని అందులో మరో స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకొని 2 ఉల్లిపాయల్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి। పల్లి చట్నీని మొత్తం పచ్చిమిర్చితో కాకుండా ఒకసారి ఇలా ఎండుమిర్చి చేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఆ తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత ఇవి కూడా కొంచెం చల్లారాక మనం పల్లీలు వేసుకున్న మిక్సీ జార్ లోకి వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఆ తర్వాత దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇప్పుడు దీనికి తాలింపుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ ని వేసుకోండి। అందులోనే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి,
చిటికెడు పసుపు అలాగే పావు స్పూను ఇంగువ అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఆయిల్ లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిపోయాక దీన్ని మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయినట్టే అండి ఎప్పుడు చేసుకునే పల్లి చట్నీలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి వేడివేడి పునుగులతో ఈ పల్లి చట్నీ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదండి ఇది అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ రెండు రెసిపీస్ కూడా మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం శ్రీహా కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్